అన్నా వాడు ఎంత చెప్పినా నామినేషన్ వెనుకకు తీసుకోవట్లేదు. ఐదేళ్లకు ఒకసారి వచ్చే పండుగ, ఓడినోడికి అనుభవం, గెలిచినోడికి ఆనందం, బాధ్యత అనుకున్న వాడికి హక్కు, తాగేవాడికి ఎక్కేంత లక్కు, అదే మన సర్పంచ్ ఎలక్షన్స్. జనాలు మారారు సార్, మందు డబ్బు లాంటి వాటి కోటేయడం ఎప్పుడో మానేశారు. వాళ్ళ మార్పు సంగతి అటుంచు, ఈసారేంటి ఎలక్షన్స్లో పోటీ చేయడానికి రెడీ అవుతున్నామంట. 10 ఏళ్ల రాజకీయం, మీరు మారారు, ఇల్లు మారింది, మీరు తిరిగే కారు కూడా మారింది, కానీ అప్పటి నుండి ఇప్పటి వరకు ఊరు మాత్రం అలాగే ఉంది. అయితే ఈసారి గెలిచేసి ఈ ఊరికి మంచి చేస్తానంటావు, బ్రతకడానికి ఏదైనా దారి చూపించండి అంటే ఏదైనా దారి చూపిస్తాను కదరా, నీకెందుకురా ఈ రాజకీయాలు? నువ్వు మంచి చేస్తానంటే నమ్మి వీళ్ళంతా నీకు ఓటేస్తారా, గెలిపిస్తారా? రాజకీయం దేవాలయం అయితే దేవుణ్ణిరా నేను. ప్రసాదం ఇంకొంచెం ఎక్కువగా ఇస్తే ఈ 5 ఏళ్ళే కాదు ఇంకా 10 ఏళ్ళైనా నాభజనం చేస్తారా వీళ్ళు? ఆశపడితే పని జరగదు సార్. నీలాంటి దేవుణ్ణి ప్రార్థిస్తే వరాలిస్తాడంటే ఆ దేవుణ్ణి ప్రార్థించడమే మానేసే మొండి రకం సార్ ఈ మనుషులు. కష్టపడి పనిచేయడం వాళ్ళ కలవాటే, వాళ్ళని అసమర్థులు అనుకోవద్దు. అయినా నువ్వు గెలిచేం చేస్తావురా, ప్రజల సొమ్ము ప్రజలకేగా పనిచేస్తావు, ఆ మాత్రం దానికి నువ్వేదో కర్ణుడిలా పబ్లిసిటీ చేసుకుంటావేంట్రా? నాకు కొంచెం ఆకలి ఎక్కువ, ఎక్కువ తినేస్తా, నీకు కొంచెం ఆకలి తక్కువ, తక్కువగా తినేస్తావు, అంతే తేడా. అదే కాదు సార్ ప్రాబ్లం. మిమ్మల్ని గెలిపించిన ప్రతిసారి ఊరు మా వాళ్ళు ఊడిపోతూనే ఉన్నారు సార్. ఏ బరువు అయినా భరించేంతవరకే సార్. పదవి మీద ఆశతోనో మిమ్మల్ని ఓడించాలన్న లక్ష్యంతోనో కాదు సార్, వాళ్లకు మంచి చేస్తానన్న నమ్మకంతో వాళ్ళే నన్ను నిలబెట్టారు. మంచి చెడులు అనేవి ఏమీ లేవు ఇక్కడ. అదేదో సినిమాలో చెప్పినట్టు గెలిచినవాడు చెప్పాలి, ఓడినవాడు వినాలి. పురాణాల కాలం నుండి అదే జరుగుతుంది ఇక్కడ. గెలిచినవాడు చెప్పేదేదైనా చేసేదేదైనా అదే మంచి. మీరు పురాణాలు చూస్తున్నారు కాబట్టి దేవుడు అంటున్నారు, రాజని రాజ్యం వెళ్తా అంటున్నారు, ఇవేవి వద్దు సార్ వాళ్ళకి. సాటి మనిషిని మనిషిలా చూసే నాయకుణ్ణి మాత్రమే వాళ్ళు కోరుకునేది. తమే మాటలు మస్తుగానే, నువ్వు చేసే మంచి నాకు తెలియక కాదు, నాకు సైనిక రాక కాదు. నిన్ను నా పక్కనున్నోని ఇద్దరిని ఒకేలా చూసినాక నాకు రెస్పెక్ట్ ఇచ్చేదెవరు? నాకు నేనే సలాం కొట్టుకోవాలన్నా. బలం అనేది పైసలుంటే కాదు, జనంలో భయం ఉంటేనే బయటకు కనిపిస్తుంది. పైసలు ఎన్ని కావాలో తీసుకో ఇస్తా, నా పదవికి మాత్రం అడ్డు రాక్తమే. వేసిన నామినేషన్ వెనక్కి తీసుకో, భవిష్యత్తు మంచిగా ఉంటుంది. మీరు చెప్పారనో డబ్బు కాశపడు, నేను తప్పు చేస్తే మీకు నాకు తేడా ఏమీ ఉండదు సార్. సార్ మీరు ఇందాకేదో డైలాగ్ చెప్పారుగా, గెలిచినవాడు చెప్పాలి, ఓడినవాడు వినాలి అని. అది ఇప్పుడు అంత ట్రెండింగ్లో లేదు సార్. ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న డైలాగ్ సమర్థులు మౌనంగా ఉంటే నీలాంటి అసమర్థులే రాజ్యం వెళ్తారు. మంచిది. సాధు జంతువులకు ఆహారం వేస్తే గడ్డి తినైనా మనకొకసారి ప్రతిఫలం ఇస్తుంది, అదే మృగాలకు ఆహారం వేస్తే ఆహారం తినైనా మనల్ని చంపడానికి ప్రయత్నిస్తుంది. చెడు చేయడానికి అనుభవం కావాలి, మంచి చేయడానికి అవకాశం కావాలి. భయపెట్టేవాడికి కాదు, బ్రతుకులు బాగు చేసేవాడికి కోటేయండి.